సాకేత్ మనం చూసుకున్నట్లయితే గత 3 రోజుల నుంచి కూడా మనకు నాన్ స్టాప్ గా వర్షం అనేది కురుస్తా ఉంది తుప్పుర్తో మొదలై అది మోస్తారు వర్షం దాంతో పాటు మనకు భారీ వర్షం కూడా నమోదైంది సో ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు చూసుకున్నట్లయితే కొంచెం తేలికపాటి ముసురు అనేది కురుస్తా ఉంది సో ఇది కంటిన్యూస్ గా దాదాపు 3 రోజుల నుంచి కంటిన్యూస్ గా కురవడంతో నగరవాసులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పాలంటే నిన్న మనకు హైదరాబాద్ కి yellow alert తో పాటు మార్నింగ్ వరకు మనకు మధ్యాహ్నం వరకు yellow alert జారీ చేసిన ఆ తర్వాత కూడా భారీ వర్షం నమోదై अवकाश आर्वा मन को आरेंज अलर्ट जारी सो ई रोजू मन को नि नईट मन को चाला प्राता वर्ष दादा हईदराबाद मोतम वर्ष नमोदी दा तो मन डिस्ट्रिक्स चूसक चाल वरक मन को डिस्ट्रिक्स की रेड अलर्ट नि प्रकट दादा नि राष्ट्रक रेड अलर्ट प्रकट दा तो पल जिले आरेंज अलर्ट पल जिले यो अलर्ट जारी चार अंत अति भारी निचली भारी वर्षा नमोदे अवकाश मन को वातावरण शाख इपे दा तो नि చాలా ఏరియాలలో అటు డిస్ట్రిక్ట్స్ లో కూడా మనకు చాలా వరకైతే వర్షం కూడా నమోదైంది దాంతో పాటు మెయిన్ గా చూసుకున్నట్లయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అటు వాగులు గావచ్చు బొంకలు గావచ్చు ప్రాజెక్ట్స్ గావచ్చు దాంతో పాటు డ్యామ్స్ గావచ్చు అన్నీ కూడా నిండుతా ఉన్నాయి దాంతో పాటు వాగులు బొంకలు పొంగి పొరలుతా ఉన్నాయి ఇటు హైదరాబాద్ లో కూడా మనకు కంటిన్యూస్ గా 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఇటు నగరవాసులు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి కూడా రావట్లేదు మెయిన్ గా చెప్పాలంటే ప్రస్తుతం నేను కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాను ఇక్కడ మన బ్యాక్ గ్రౌండ్ లో చూసుకోవచ్చు ఎప్పుడు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా వాకర్స్ తో కూడా ఫుల్ ఆ ఫ్రెష్ గా కనిపిస్తుంది మనకు ఈ టైం కి సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఎంత ఖాళీగా ఉందో అంటే హైదరాబాద్ లో వర్షం కురుస్తున్న కారణంగా గత 3 రోజుల నుంచి కూడా మనకు ఎక్కడ కూడా వాకర్స్ గావచ్చు ఈ జాగింగ్ కి వచ్చే వాళ్ళు గావచ్చు చాలా తక్కువగా వస్తున్నారనే చెప్పుకోవచ్చు చాలా వరకు అటు జీహెచ్ఎంసీ వర్కర్స్ కూడా మనం చూసుకోవచ్చు ఎక్కడ ఒక దగ్గర కూడా అంటే ఈ పార్టీకి కూడా వాళ్ళంతా కూడా మనకు వచ్చి కూడా వర్క్ చేస్తా ఉంటారు కాకపోతే మనకు చాలా రేర్ గా వస్తా ఉన్నారు అంటే వర్షం కురుస్తున్న కొద్ది కూడా వాళ్ళు లేట్ గా అంటే ఈ టైం కి వచ్చే వాళ్ళు కూడా కాస్త లేట్ గా వస్తా ఉన్నారు ఇటు వాకింగ్ కి వచ్చే వాళ్ళు కూడా మొత్తం ఇటు కేబీఆర్ పార్క్ పార్కింగ్ కేబీఆర్ పార్క్ మనం చూసుకోవచ్చు ఏమంటే మెయిన్ గా ఇది వాకింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తా ఉంటారు సో అట్లాంటిది కూడా మనకు ఖాళీగా దర్శనమిస్తా ఉంది ఇటు పార్క్ గా వచ్చి ఇక్కడ వెహికల్స్ కూడా మనకు వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఫుల్ ఆ ఫ్రెష్ తో కనిపిస్తా ఉంటుంది అట్లాంటిది సో మనం చూసుకోవచ్చు ఎంత ఖాళీగా ఉందో सो दी तो गत 3 रोजल ना कुछ वर्षा कारण नि मन को एडुकेशन मिनिस्टर कावच्छ इट स्कूल के संबंधी रेजल आलडे इच्छा दा तो अभी इंकोक रोज एक्सटेस्ट अटे शुक्र मन को गुरुवार शुक्रवार आलडे अने डिर्शार दा तो वर्ष इंका वर्षा भारी वर्षा नमोदे अवकाश होनी अट वातावरण शाख को हेच्चरी दाँ इंका एक्सटेजार अंत शुक्रवार शुक्र दा तो शनिवार आलडे कंटिव अवतायी अट इपे एडुकेशन मिनिस्टर जरूरी दा तो ఇటు ఈ వర్షాల కారణంగా కూడా అటు అన్ని కూడా మనకు రివ్యూ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు వర్షాలకు సంబంధించి మనం కేటిఆర్ ది చూసుకోవచ్చు జీహెచ్ఎంసీకి సంబంధించి మేయర్ గద్వాల విజయలక్ష్మి చూసుకోవచ్చు దాంతో పాటు ఇటు సిఎస్ శాంతి కుమారి కూడా మనకు ఈ వెదర్ కి సంబంధించి కూడా వర్షాలు ఎక్కువగా కురుస్తుండడం వల్ల దానికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు సో మెయిన్ గా చెప్పాలంటే కూడా ఈ రోజు చాలా డిస్ట్రిక్ట్స్ కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు yellow అలర్ట్ కూడా జారీ చేశారు అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా సో ఇప్పటి మన అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించారు మెయిన్ గా చెప్పాలంటే కూడా ఇప్పటికే మనకు చాలా వరకు కూడా వర్షాల కారణంగా హైదరాబాద్ లో కూడా 40 మంది బృందంతో ఒక బృందం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి నిన్న రివ్యూ మీటింగ్ లో శాంతి కుమారి కూడా చెప్పారు ఇటు రెవెన్యూ గావచ్చు పోలీస్ గావచ్చు నీటి పారుదల గావచ్చు ఇటు ఎలక్ట్రిసిటీ గావచ్చు అన్ని శాఖలు కూడా సమన్వయంతో వర్క్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అటు సిఎస్ శాంతి కుమారి గావచ్చు గద్వాల విజయలక్ష్మి గావచ్చు కేటిఆర్ గావచ్చు ఇప్పటికే రివ్యూ మీటింగ్ లో కూడా పదే పదే వాళ్ళు చెప్తా ఉన్నారు దాంతో పాటు ఇప్పటికే మనం వర్షక మొన్న లాస్ట్ మంత్ కూడా మనం చూసుకున్నాము ఆ డ్రైనేజీ ప్రాబ్లం వల్ల మ్యాన్ హోల్స్ లల పడి కూడా ఒక ఇద్దరు చనిపోయారు జరిగింది అట్లాంటివి మళ్ళీ జరగకుండా అంటే ఎవరు కూడా ప్రాణహాని లేకుండా కూడా నగరవాసులు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే పదే పదే చెప్తా ఉన్నారు దాంతో పాటు వర్షాల కారణంగా మెయిన్ గా చెప్పాలంటే నగరవాసులు ట్రాఫిక్ లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం కూడా అట్లాంటి ఇబ్బందులు కూడా ఎట్లాంటి ఫేస్ చేయకూడదని చెప్పేసి ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు సో దాంతో పాటు బయటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఆ రెయిన్ కోట్స్ కావచ్చు దాంతో పాటు గొడుగులు కావచ్చు అవన్నీ తీసుకొని అయితే బయటికి వస్తా सो इपड़कते चाल वरक मन को मुसर अने मोदी इंका इधी भारी वर्ष का नमोदे अवकाश अटू वातावरण शाख इपड़के गत 3 रोजल कुछ वर्षा कारण इट 300 पैगा कंप्लें जीहेचमसी की वस्ता मेन एक्वू विरिप्ड दा तो वाटर लागिंग ड्रैनेजील का वो वीट की संबंधी फिर्यादलते वस्तु इक मेन चेपाले मन को राष्ट्रमीद नैरुति ऋतुपवना
ఉధృతంగా ఉండడంతో కూడా ఈ రోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దాంతో రానున్న 3 రోజులు కూడా మనకు రాష్ట్రానికి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మెయిన్ గా చెప్పాలంటే ఈ పలు జిల్లాలకైతే అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ తో పాటు yellow అలర్ట్ కూడా జారీ చేశారు. దాదాపు ఈ రోజు అయితే 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దాంతో పాటు ఒక 7 జిల్లాలకైతే yellow అలర్ట్ జారీ చేశారు. ఈ కొమరంభీం ఆసిఫాబాద్ గావచ్చు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దాంతో పాటు ఆ జిల్లాలకు సంబంధించి అధికారులకు కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవాలంటూ ఎలాంటి కార్య ఇప్పటికే చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు సంబంధించి కూడా సూచన జారీ చేశారు. ఇటు పలు జిల్లాలకైతే yellow అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ కావచ్చు కరీంనగర్ పెద్దపల్లి మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి దాంతో పాటు హైదరాబాద్ కి కూడా ఈ రోజు yellow అలర్ట్ జారీ చేశారు. సో ఈ రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో మాత్రం ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు ఇప్పటికే చెప్తా ఉన్నారు. సో మెయిన్ గా చెప్పాలంటే ఇప్పటికే కూడా ఈ తుప్పూరు అనేది మొదలైంది. ఈ ముసురు కూడా చాలా వరకు హైదరాబాద్ ప్రాంతం మొత్తం ఓవరాల్ గా ఈ తుప్పూరు కూడా పడతా ఉంది. సో ఇది కన్వర్ట్ అయ్యి కూడా దాదాపు ఇంకో 2 గంటల్లో కూడా ఇది తేలికపాటి నుంచి కూడా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు జోరు వానగా మారడంతో పాటు భారీ వర్షం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. సో మెయిన్ గా చెప్పాలంటే బయటికి కూడా ఎవరు వచ్చినా కూడా అంటే మనం చూసుకోవచ్చు వర్షానికి సంబంధించిన హెచ్చరికలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు పాఠశాలకు సెలవులు ఇవ్వడం పాటు దాంతో పాటు ఇటు కార్యాలయానికి సంబంధించి ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సెలవులు ప్రకటించాలనేసి ఇప్పుడు ఇప్పటికే సీఎస్ ఇటు సీఎం కేసీఆర్ కి కూడా ఆదేశించడం జరిగింది. అంటే మనం చూసుకోవచ్చు అంటే వీళ్ళ ఆదేశాల ప్రకారమే మనకు ఎట్లాంటి హెచ్చరికలు ఉన్నాయో కూడా మనం గమనించుకోవచ్చు. సో ఇట్లాంటి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. సో మెయిన్ గా చెప్పాలంటే కూడా ఇప్పటికే వర్షం కూడా మొదలైంది. అటు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా వరకు ప్రాజెక్ట్స్ కావచ్చు వాగులు కావచ్చు అన్ని కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. దాంతోపాటు మెయిన్గా ఈ సింగరేణికి సంబంధించి గనులు పనులకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ఆగిపోవడం జరిగింది. దాంతో అబ్బగ్గు ఉత్పత్తికి సంబంధించి దాంతోపాటు కొన్ని వేల కోట్ల నష్టం కూడా జరుగుతూ ఉంది. సో అంటే మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు. సో ఇదే వాతావరణం అయితే ఇంకొక 3 రోజులు కొనసాగబోతా ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. దాంతో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూ బయటికి రావాలి. ఇటు వర్షాలకు ఇటు రైతులకు సంబంధించి కూడా చాలా వరకు మాన్సూన్ కి మనం ఈసారి లేట్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. దాంతో రైతులు కూడా చాలా వరకు నష్టపోయారు. సో అట్లాంటి వారికి అయితే ఇది ఒక తీపి కబర్ అనే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్ గా వర్షాలు ఉండడంతో వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇటు నగరానికి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు. సో ఇదే వెదర్ అయితే ఇంకొక 3 రోజులు కొనసాగబోతోంది సాకేత్. రైట్, థాంక్యూ కల్పన.